హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలన్నం అండి, కోకోనట్ మిల్క్ రైస్. ఇందులో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయము, ఎలా చేసుకోవాలి అని అనేసి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా, జుట్టు కూడా చాలా బాగా వస్తుంది ఈ రెసిపీతో. మనం ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి, ఏ కర్రీ అయితే బాగుంటుంది అని అనేసి మనం ఈ వీడియోలో చూసేస్తాం. ఫస్ట్ అయితే మనం బియ్యం, మామూలుగా మనం రైస్ నానపెట్టుకుని అన్నం చేసుకుంటాం కదా, అలాగ దీంతో నేను 2 గ్లాసెస్ 15 మినిట్స్ ముందే నానపెట్టుకోవాలి. 15 కానీ 20 మినిట్స్ కానీ నానపెట్టుకోండి. మేము పావు అంటాము, దీంతో 2 గ్లాసెస్. తర్వాత కొబ్బరి పాలు, కొబ్బరి చిప్పలు, పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మనము దేవుడి దగ్గర కొట్టింటాం అలాంటివి, పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసి, అంటే సన్న ముక్కలు చేసి మిక్సీలో వేసి వాటర్ వేసుకుంటే ఇలాగ మనకి కొబ్బరి పాలు వడగట్టుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. ఇలాగ మనం కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అయితే వేయము రైస్లో, ఈ కొబ్బరి పాలతోనే మనం రైస్ అనేది చేస్తాం. సో మనకి ఇది ఫస్ట్ అయితే రెడీ చేసుకోవాలి కొబ్బరి పాలు. నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక దబరా పెట్టేసి రైస్ చేయడానికి ఇందులో 4 స్పూన్స్ ఆయిల్. ఆయిల్ ఎక్కువ వేయద్దు, 4 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర 1 స్పూన్, ఇందులో మసాలా దినుసులు, చెక్క, లవంగం, ఇలాచి కొద్దిగా ఒక 2 అలాగ వేసుకోండి. ఇది అనాస్ పువ్వు, స్టార్ ఫ్లవర్ అంటాం కదా బిర్యానీలో వేసేది, అది. ఇవి వేసిన తర్వాత ఇందులో మనం 2 ఆనియన్, ఇవి రైస్కి కాబట్టి మనము కొంచెం సన్నగా కాకుండా పొడుగ్గా తరుక్కోవాలి. కట్ చేసుకునేటప్పుడు మనము స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేటివి త్వరగా మగ్గుతాయి. తర్వాత ఇవి మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా మనము సన్నగా కాకుండా మీడియం సైజులో, బిర్యానీ ఆకు ఇవి వేసి ఇవి బాగా కలిపెట్టేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మ్యాగీ మసాలా. మ్యాగీ మసాలా క్యూబ్ వస్తుంది, లేకపోతే బయట మ్యాగీ మసాలా ప్యాకెట్స్ అయినా దొరుకుతాయి, అదైనా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కొద్దిసేపు కలిపెట్టేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయలేదు. ఇందులో పుదీనా, కొత్తిమీర 3 స్పూన్స్, పుదీనా 3 స్పూన్స్, కొత్తిమీర వేసి కలిపెట్టేసుకోవాలి. గ్రీన్ పీస్ 1 కప్. గ్రీన్ పీస్ వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి పచ్చి బఠానీలు, అందుకని మనము ఇందులో వేసుకున్నాం. బిర్యానీ మసాలా 1 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్. ఇవి వేసి బాగా కలిపెట్టేసుకోవాలి. నేను చెప్పిన విధంలోనే మీరు కానీ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. 1 స్పూన్ కారం, కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇవి మనకి బాగా వేగిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదా, 1:2 రేషియోలో మనం కొబ్బరి పాలు వేసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాస్ కొబ్బరి పాలు. నార్మల్గా మనం రైస్కి వేసుకుంటాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అలాగ వేసుకొని ఇది కలిపెట్టేసి బాగా ఉడకనివ్వాలి. అంటే రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి కొబ్బరి పాలు. ఇలాగ మూత పెట్టేసి ఉడకనివ్వాలి. తర్వాత మనకి ఇలాగ బాగా ఉడికి దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము నానబెట్టి, అవి మొత్తం ఇందులో వేసేయాలి. జాగ్రత్తగా వేసుకోండి. ఇలాగ మనం మొత్తం యాడ్ చేసేసుకొని ఇది కూడా మనం జస్ట్ ఇంతే, మనం ఇందులో ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువ వేయలేదు కదా, కొంచెం ఉప్పు తక్కువ అయితే చూసి వేసుకోండి. కలిపెట్టేసి బాగా ఉడికించుకోవాలన్నమాట ఈ పాలల్లోనే, కొబ్బరి పాలల్లోనే. వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు, కొద్దిసేపు మూత పెట్టి తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఇలాగ మనకి ఒక 10 మినిట్స్ నార్మల్గా బాయిల్ చేసుకొని తర్వాత
ఇందులో 2 స్పూన్స్ నెయ్యి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పైన కొత్తిమీర పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది మనకి ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్ పెట్టి ఇలాగ మూత పైన బరువు పెట్టేసి ఉడికించుకోండి. మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా ఏం లేదు, చాలా టేస్టీ, హెల్తీగా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు, కమ్మగా ఉంటుంది. కొబ్బరి పాలతో చేసాం కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇంతే మనం సింపుల్గా కొబ్బరి పాలన్నం ఎలా చేసుకోవాలి అని అనేసి ఈ వీడియోలో చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇందులోకి వచ్చేసి మీకు ఆలు కర్రీ కానీ నూనెకాయ కానీ ఇలాగ ఏ కర్రీ అయినా మసాలా కర్రీ ఏదైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.